विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वंद्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां जगद्धात्री वहन् देवीं आरिराधयिषु शुभां स्तोष्ये प्रणम्य शिरसा ब्रह्मयोनिं सरस्वतीं समस्त सन्मंगलानि सन्तु। పవిత్రమైన ఈ అష్టాదశ పురాణ ప్రవచన కార్యక్రమాల్లో మనం ఇప్పుడు తలమునకలుగా ఉన్నాం. అందులో భాగంగా భాగవత మహిమ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ఉద్ధవునికి చెప్పాడు, శౌనకాది మహర్షులకు సూతుడు చెబుతున్నాడు. ఒకనొకప్పుడు ఆత్మదేవుడు అని పేరు కలిగిన ఒక మహానుభావుడు ఉన్నాడని చెప్పుకున్నాం. ఈ మహాత్ముడు చాలా గొప్పవాడైన ఐశ్వర్యమున్న భిక్షాటనతో జీవించాడు. ఇలా జీవిస్తూ ఆయన సంతానం లేకపోవటం వల్ల ఒక యోగీశ్వరుణ్ణి అడగడం తనలోనే ఉంది ఈ మాట్లాడండి. ఆ యోగీశ్వరుణ్ణి నాకు బిడ్డలు కావాలని అడగడం, ఆయన నీ నుదుటి రాతని బట్టి నీ చేతుల రాతని బట్టి చెబుతున్నాను నీకు సంతాన యోగం లేదు అన్నాడు. అయినా ఇది వినపడలా, వినిపించుకోలేదు. నాకు ఏమైనా పిల్లలు కావలసిందే అన్నాడు, లేకపోతే నాకు దుఃఖం తీరదు, నన్ను ఏడిపించద్దు. అరగా చెట్ల చివరికి ఆయన పట్టిన పట్టు వదలడంలా గట్టిగా పట్టుకున్నాడు, ఏడుస్తున్నాడని. అంచేత ఇంక ఇతని మాట కాదనకూడదనుకున్నాడు. తస్యాగ్రహం సమాలోక్య ఫలమేకం సదత్తవాన్ ఇదం భక్షయ పత్న్యాత్వం తతపుత్రో భవిష్యతి. నాయన నువ్వు ఇంత గట్టిగా మొండిగా ఉన్నావు, సంతానం కావాలంటున్నావు, సరే అయితే ఇదిగో నీకు ఒక పండు ఇస్తున్నాను, ఈ ఫలం నీ భార్యకి, ఆవిడ తిన్నట్టయితే నీకు పిల్లవాడు కలుగుతాడు. అయినా ముందే చెబుతున్నా నీకు యోగం లేదు, నువ్వు బలాత్కారంగా అడుగుతున్నావు కాబట్టి నీ జాతకం మార్చడానికి పండు ఇస్తున్నాను. ఈ పండు నీ భార్య తింటే గ్యారంటీ పిల్లవాడు. ఈ ఫలం తిన్న తరువాత సంవత్సర కాలం కఠోర నియమంతో ఉండాలి నీ భార్య, సత్యమే పలకాలి, అసత్యం పలకూడదు, శుచిగా ఉండాలి. శుచి అంటే మానసిక శుచి, బాహ్య శుచి రెండూ ఉండాలి. చెమట కంపుతో అసహ్యంగా ఉండకుండా పవిత్రంగా స్నానం చేసి సువాసనతో ఉండి తీరాలి, అది ఎలాగో తప్పదు. దీంతో పాటు మనస్సు కూడా శుచిగా ఉండాలి. మానసిక శౌచ్యం చాలా అవసరం అన్నిటికంటే. కుళ్ళు కుతంత్రాలు కుట్రలు మనస్సు నిండా ఉన్నాక
వాడి 100 సార్లు స్నానం చేసిన ఒకటి. అలాగని కేవలం మానసిక శోచన సరిపోతుందంటే శరీరం కూడా పవిత్రంగా ఉండాలి. ఈ రెండు పరస్పర పూరకాలు. రూపాయి బిళ్ళకి బొమ్మ బొరుసు ఉంటేనే చెల్లుతుంది. అలాగే బాహ్య శుచి మానసిక శుచి రెండు ఉండవలసినదే. దయ ఉండాలి, దానం చెయ్యాలి. తర్వాత ఏకభుక్తం చెయ్యాలి. ఈ సంవత్సర కాలమంతా ఒంటిపూట భోజనం. ఇలా చేస్తే పుట్టే పిల్లవాడు శుద్ధ స్వభావంతో పుడతాడు, నీకు ఉపకారం చేస్తాడు, నువ్వు అనుకున్న నిజమైన కొడుకు అవుతాడు. లేదంటే ఆ కొడుకు చేతిలో నీకు నిత్యం గండం, మరణం. అనుదినం వాడు ఏడిపిస్తాడు, దాన్ని ఏమంటాం, దినదిన గండం 100 ఏళ్ళు అయ్యేసి అనమాట. నా మాట జాగ్రత్తగా వింటున్నావు కదా, నీ భార్య ఇలా నియమంతో ఉండాలి. యోగి విప్రస్తు గృహమాగత పత్ర్యాః పాండవ ఫలం దత్వా స్వయం జాతస్తు కుత్రచిత్. ఇలా పలికాడు ఆ యోగీశ్వరుడు, వెళ్ళిపోయాడు ఎక్కడికో. ఎక్కడికి వెళ్ళాడో కూడా చెప్పరా, ఇంకెంతకంటే ఎక్కువ ఉంటే వీడు చంపుతాడు రోజుకు వచ్చి. మానవుడికి కర్మ ఫలితం అనుభవిస్తూ భగవద్ధ్యానం చెయ్యాలి. రోజు వచ్చేవాడు పేదపడిపోయి కోరిన కోరికలు తీర్చమంటే చివరికి వీడి కర్మ ఫలితం ఎవరు అనుభవిస్తారు? మరి కర్మ ఫలితం ఉన్నంత వరకు ఎవడు దాన్ని మార్చలేడు. ఆ కర్మ ఫలితం పోవడానికే ఉపాసన. అందుకని యోగిగా కనపడకుండా వెళ్ళిపోయాడు. బ్రాహ్మడు తన ఇంటికి వచ్చాడు, భార్యామణిని పిలిచాడు. ఏమో ఈ దుంధులు అనగాని వచ్చేసింది. ఏమైపోయారండి ఇన్ని రోజులు, పాపం ఎంత చిక్కిపోయారో చెమట. ఒత్తప్పుడు చెడబడ తిట్టేది. ఓ 10 రోజులు మొగుడు కనపడిపోతే ఆవిడకు కూడా కొంత బెంగ అనిపించింది. ఎంత దుర్మార్గులైనా మొగుడు పిల్లలు ఎంత ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నా మళ్ళీ మొగుడు లేకపోతే ఆవిడకి అన్నం పెట్టేవాడు మరీ ఒత్తిగా ఒంటరిగా ఎలా బతకగలదు. అందుకని ఏమైపోయారు ఏమిటండి అని అడిగితే, ఇదిగో మనకి ఇంకా కోరికలు తీరిపోయినట్టే, సంతానం లేదు అని ఏళ్ల తరబడి ఏడుస్తున్నాను కదా, ఇంకా భగవంతుడి అనుగ్రహంతో మనకి సంతానం వస్తోంది. ఒక యోగీశ్వరుడు దర్శనమిచ్చాడు, ఆయన పాదాలు పట్టుకున్నా. ఆయన ముచ్చట పడ్డాడు, పండిచ్చాడు. ఈ పండు నువ్వు తింటే నీకు నాకు పండు లాంటి సంతానం వస్తుంది. మరో మాట, ఓ ఇల్లాల, ఈ పండు తిన్నాక సంవత్సరం పాటు సత్యం పలకాలి, శుచిగా ఉండాలి, దయతో ఉండాలి, దానం ఇవ్వాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఏకభుక్తం చెయ్యాలి, మొగుండి కొట్టకూడదు, తిట్టకూడదు. తర్వాత అయిపోయాక, ఏడాది అయిపోయాక మళ్ళీ మామూలుగా బాధి, ఏం పర్వాలా, నీ ఇష్టం, కావాలంటే కొరడాకర్ ఇస్తాను. అప్ టు 1 ఇయర్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండు అనగానే, అలాగేనండి అది మొహం పెట్టి. ఇదేంటో విచిత్రం, పిల్లలు లేకపోతే లేరని కొంతకాలం ఏడ్చింది. ఈ మధ్యన ఆవిడకు పిచ్చబట్టిందిట. సౌందర్యం పోటీలు రోజు ప్రకటనలో చూస్తోందిట. ముఖానికి రంగు ఎలా వేయాలి, పెదవులకి రంగు ఎలా వేయాలి, అందంగా ఉండడానికి జుట్టు ఎలా డై చేయించాలి, ఇవన్నీ ప్రకటనలు ఇస్తున్నారు కదా దిక్కుమాలిన టీవీలో, అవి చూసిందేమో బహుశా. అందుకని ఏడ్చి తన స్నేహితురాలతోటి ఇలా అందిట, చూసావా సఖీ ఎంత కష్టం వచ్చిందో, మా ఆయన పిల్లలు లేకపోతే ఊరుకోక దిక్కుమాలని యోగీశ్వరుణ్ణి ఎవండో పట్టుకున్నారంటే ఈ మధ్యన ఈ గురువుల హోడలో ఏమంటే చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ పండు మా ఆయన ఇచ్చింది, నేను తింటా, నాకు కడుపు వస్తుంది, అది నాకు ఎంత బాధ. ఇంతకాలం పిల్లలు లేరు కాబట్టి అందంగా ఉన్నా, ఇప్పుడు పిల్లలు వచ్చారో ఇక మళ్ళీ నా అందం పోయినట్టే. ఫలభక్షేణ గర్భ స్యాత్ గర్భేణోదర వృద్ధిత స్వల్పభక్షం తతో శక్తి గృహ కార్యం కథం భవేత్. పండు తింటే గర్భం వస్తుంది, కడుపు వస్తే ఒకటి పొట్ట అలా అలా పెరుగుతుంది.
దిక్కుమాల పట్టు పెరిగితే చూసేవాళ్ళందరికీ అసహ్యంగా ఉంటుంది, ఎక్కువ తినబుద్ధి ఏదు. గర్భం వచ్చిన ఏడాది పాటు ఏవి పడితే తిందామంటే వికారం, నూనె వస్తువులు తింటే జంతికలు అంటే వాడికి ఇష్టం, ఓ పళ్ళెంలో వేసుకుని మ్యామ్ మ్యామ్ అని తినాలి. ఇప్పుడు ఆ జంతికలు తింటే వికారం పెట్టచ్చు, డోకు రావచ్చు, శక్తి తగ్గుతుంది, పులుపు మట్టి తినాలనిపిస్తుంది. ఇంటి పనులు చేయాలంటే చేయబుద్ధి ఏదు. ఒకవేళ దొంగలు పడ్డారనుకుందాం, పెచ్చమాటలు కాకపోతే దొంగలు పడితే నిజంగా గర్భం లేకపోతే మాత్రం రక్షించుకోగలమా? గర్భవతులు పరిగెత్తలేరు కదా, దొంగలు పడితే నేను ఎలా పరిగెడతా? మా ఆయన పారిపోయి దాక్కుంటాడు, నన్ను ఎవడు రక్షిస్తాడు? పోని వెంటనే పుట్టేస్తే పర్వాలా, 10 నెలల పాటు మోయేటువంటి ఎంత కష్టం. ప్రసవంలో గర్భం అడ్డంగా తిరుగుతున్నట్టు కొంతమందికి తిర్యక్చే రాగతో గర్భస్థదామే మరణం భవేత్. ఒసిదీని అమ్మగడు పడి దీనికి ఎంత అనుమానం అంటే కడుపులో బిడ్డ అడ్డం తిరిగితే నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతే రెండో పెళ్లి చేసేసుకుని మా ఆయన ఆస్తి దానికి అంటగట్టేస్తాడేమో. అయ్యి బాబోయ్, అప్పుడు ఇంట్లో ఈ పళ్ళన్నీ ఎవరు తింటారు? ఇంటి నిండా మామిడి తోట ఉంది, యాపిల్ తోట ఉంది, అమ్మో ఇవన్నీ ఎవరు తినేస్తారు? చచ్చాక ఎవరు తింటేమిటి? అయినా ఆవిడ బెంగ. ఇక ప్రసవ కాలంలో బాధ, బాబోయ్ బాబోయ్ అని అరుస్తారట. అప్పుడు మంత్రసాని వచ్చి ఏదో రకంగా సర్ది చెబుతుందిట, అమ్మో ప్రసవ వేదన దారుణంగా ఉంటుంది అని పిల్లల్ని కన్నవాళ్ళంతా చెబుతారు. నేను సుకుమారిని, ఎలా సహిస్తానో ఈ ప్రసవ వేదన, పైగా నేను గర్భంతో ఉన్నప్పుడు మా ఆడబొడు చూస్తుందేమో, వచ్చి నాకు తెలియకుండా నేను లేవలేక నిద్రపోతూ ఉంటే ఇంట్లో ఉన్న డబ్బులు ఎత్తుకుపోతున్నాము, ఆడబడుతు మీద ఇదో గొడవ. ఆడబడుతులు వచ్చి అంత ఎత్తుకుపోతారా? అనుమానం పిశాచం, ఎందుకో తెలియదు కానీ అత్తగారికి కోడలకి, ఆడబడుచుకి వదిలి గారికి అప్పటికి ఇప్పటికీ కూడా ఇంకా కొంతమందిని ఒక పక్కన పెట్టండి, సహజంగా వస్తూనే ఉంటుంది, కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ గందరగోళాన్ని ఎవడో సర్దుకోలేడు. ఆడబడుచు వస్తుందేమో, నా డబ్బంత ఎత్తుకుపోతుందేమో, నేను పురుడులో ఉన్నప్పుడు బాబోయ్ బాబోయ్ అని ఏడుస్తుంటే చేతులు పట్టుకున్నట్టు పట్టుకుని గాజులు ఎత్తుకుపోతుందేమో, బంగారం గాజులు అన్నీ పైగా. ఆవిడ భయం, ఈ 48వ శ్లోకంలో ఎంత సహజంగా చెప్పారో, మందాయామయి సర్వస్వం సనందా సంహరే తదా సత్యా సౌచాది నియమో దురారాధ్య సదృశ్యతే. నేను ప్రసవ వేదనలో బలహీనురాలిగా ఉన్నప్పుడు మా ఆడబడుచు వచ్చి ఇంటిలో ఉన్న డబ్బెత్తుకుపోతుందేమో, స్నానం చేయడం కుదరదేమో, నాకు లేవలేనేమో, అన్నం పెట్టేవాళ్ళు ఉంటారో ఉండరో, ఎంత ఇంట్లో పని మనుషులున్నా సక్రమంగా చేరేమో, ఇన్నాళ్ళు పని మనుషులు అవసరం లేకుండా డబ్బు పోగేసి మా ఆయన ముష్టెత్తి తీసుకొచ్చిన తిన్నా, ఆ ముష్టెత్తి తీసుకొచ్చినప్పుడు తెచ్చే బూరెలు గారెలు నెయ్యి అంతా మా ఆడబడుతులో తక్కిన వాళ్ళు తినేస్తారేమో, నాకు పెట్టరేమో, పెడితే వాంతి అవుతుందేమో. అందులో నాకు లెక్క జమ తెలియదు, ఎవరొచ్చి ఏమి ఎత్తుకుపోతారు, ఆయనకు నువ్వు కూడా ఎత్తుకుపోతావేమో. ఈ మిత్రురాలు మీదే అనుమా, నువ్వు ఎంత డియరెస్ట్ ఫ్రెండ్ అయినా బంగారం బంగారమే కదా, ఈ బంగారం వ్యామోహం ఎంత ప్రమాదం అంటే స్నేహితులు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, అమ్మ దీని దొంపతేగా నువ్వు ఎత్తుకుపోతావేమో అని దాని మీదే అసరెట్టింది. లాలనే పాలనే దుఃఖం ప్రసూతాయాశ్చ వర్తతే. ఏమండో దిబ్బారావు గారు వెళ్ళిపోతున్నారు, కూర్చోండి, అయ్యాక నామని చెప్పాలి. వంధ్యావా విధవా నారీ సుఖిని చేతి మే మతి. మరో బెంగ, ఆడపిల్ల పుడుతుందేమో, అప్పుడు ఆ తర్వాత దాన్ని పోషించడం కష్టం, ఈ డబ్బంతా కట్నం కింద పట్టుకుపోతాడు. ఈ దిక్మాల నల్లుళ్ళు నమ్మకూడదమ్మా, నా గాజులు, నా గండపిండేరాలు, నా గజ్జెలు, నా గొలుసులు, మా అమ్మాయి ఎత్తుకుపోతుందేమో. మా అమ్మాయి ఎప్పుడు ఏమి ఎత్తుకుపోతున్నాను అదో విధంగా లాలించడం పాలించడం చాలా కష్టం ఆడపిల్లల్ని.
మగపిల్లాడు పుడితే వాడేం చేస్తాడు డబ్బు? అసలు నన్ను అడిగితే గొడ్రాలే సుఖపడుతుంది. వంధ్య అంటే గొడ్రాలకి సుఖం, విధవా హాయిగా మొగుడు తెస్తే ఇంకా సుఖం. ఎంతేదంటే పిల్లలు గొడవ ఉండదు, పెళ్ళైన వెంటనే డామ్ అంటే దిక్కుమాల పేరుగా పిల్లలు ఉండరు కనుక మొత్తం డబ్బంతా గుప్పిట్లో పెట్టుకుని అయ్యేసరం అయితే ఎంత సుఖమో. టీవీ చూస్తే అడిగేవాడు ఉండడు, సినిమాలు పెడితే అడిగేవాడు ఉండడు. మళ్ళీ బంధనం ఉండకూడదు. వీళ్ళే నా దృష్టిలో సుఖపడతారు. ఏ దీనికి చివరికి ఇలా అయింది, పిల్లలు పుడితే వచ్చే ఇబ్బంది కంటే బొగుడు పోతే మంచిది, పిల్లలు లేకుండా ఉంటే మంచిది. సుఖిని మేతి మేమతి, ఏమైనా పెళ్ళైన వెంటనే మొగుడు పోయి డబ్బంతా చేతికొస్తే, బాగా ఐశ్వర్యం వస్తే ఆ స్త్రీకి ఉన్న సుఖం ఇంకెవరికీ లేదు. లేదా అసలు పిల్లలు పుట్టకుండా యావత్ జీవితం గడిపితే బాగుంటుంది. ఏవం కుతర్క యోగేన తత్ఫలం నైవ భక్షితం, ఇలా అనుకుంటూ పాపం ఆవిడ యోగేశ్వరుడిచ్చిన పండు తినడం మానేసింది. పండు తింటే పండు లాంటి కొడుకు పుడతాడు కనుక జాగ్రత్తగా బీరువాలో పెట్టి దాచేసింది. ఆ తాళం ఎప్పుడు బొడ్లో పెట్టుకుని టింగరంగా తిరిగేది. అప్పుడప్పుడు మొగుడు వచ్చి ఏమో డియర్ తిన్నావా పండు అంటే తినేశానండి అనేదిట, అబద్ధం ఆడేదన్నమాట. అన్ని అబద్ధాలే కొంతమంది, యావత్ జీవితం అబద్ధాలే. పండును తిన్నావంటే తిన్నాను, అయితే ఇంకేమో చక్కని కడుపు వస్తుందో వచ్చి పిల్లాడు పడతాడో వచ్చి అనేవాడు వీడు. ఈవిడికి బెంగ, ఈ పండు తిన్నానని అబద్ధమాడే మొగుడితోటి, ఇప్పుడు నాకు గర్భం రావడంలా వచ్చిందా వచ్చిందా అని రోజుకోసారి చంపేస్తున్నాడు నా మొగుడు. ఇప్పుడు నాకు గర్భం వచ్చిందని చెప్పనా చెప్పకూడదా? పిల్లలు పుడతారా పుట్టరా? పుట్టకపోతే ఒక బాధ, పుడితే ఒక బాధ. ఏం చెయ్యాలి ఇప్పుడు? కర్తవ్యం ఏమిటి? కింగ్ కర్తవ్యం, ఇలా ఆలోచించింది. దీనికి ఇంకొక అనుమానం, దిక్మాల అనుమానాలు మామూలు అనుమానం కాదు. ఒకటి ఏమిటంటే పండు తినలేదు కాబట్టి నాకు గర్భం రాదు. ఒకవేళ మొగుడు బతిమాలాడు కదా అని పండు తినేశాను అనుకుందాం, ఆ పండు తిన్నాక గర్భం వచ్చిన తర్వాత పిల్లాడు పుడితే పిల్లలు పుట్టేటప్పుడు పెద్ద కష్టం. ఆఖరణ వచ్చే ఇబ్బంది ఏమిటో తెలుసట, పొట్ట సాగిపోతుందిట. మళ్ళీ ఆ పొట్ట వెనక్కి ఎడుతుందో వెళ్ళదో, అప్పుడు పొట్ట మీదకు ముడతలు వస్తాయేమో. ముడతలు వస్తే అందరూ నన్ను ముసలు అంటారేమో. ఏ పిచ్చ సౌందర్యం పిచ్చ, పిల్లలకి పాలిస్తే సౌందర్యం తగ్గిపోతుందిట. మా చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు, అవి బాబోయ్ ఎలాగా అని ఒక్కొక్కప్పుడు బెంగ. ఇలా ఒకటి కాదు బెంగ, మొత్తం మీద ఏమైనా పండు తినలేదు దాచేసింది ఎలాగా. ఆవిడ అదృష్టం బాగుండి ఆవిడకు ఒక చెల్లెలు ఉందిట. ఆ చెల్లెలు గారు వచ్చారు. ఓ చెల్లి, నా బంగారు మళ్ళీ పకోడీలో ఉల్లి వచ్చావా, రా రా అని కూర్చోబెట్టి ఓ రోజున ఏకాంతంగా తీసుకెళ్ళింది ఈ చెల్లిగారిని. ఆ చెల్లిగారు ఈవిడికి తగింది. ఏకదా భగిని తస్యాస్తద్గృహం స్వేచ్ఛయాగత తదగ్రే కథితం సర్వం చింతేయం మహతీహి మే. కావాలనే వచ్చింది ఆ చెల్లెలు కూడా. ఎందుకు వచ్చిందంటే ఆవిడకి రెండో నెల గర్భంట. భగవంతుడి లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి. పిల్లలు పిల్లలు అంటారు కొంతమంది, చచ్చినా పిల్లలు పుట్టరు వాళ్ళకి. వద్దో వద్దో అంటారు వాళ్ళు, వాళ్ళకి ఏడాదికి ఒక పిల్లడు చొప్పున వద్దంటే పిల్లలు. ఈ పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి పిల్లలు పుట్టరు, ఇంటి నిండా డబ్బు ఉంటుంది, తినడానికి అన్నీ ఉంటాయి. వద్దన్న వాళ్ళకి పిల్లలు, వాళ్ళకి దరిద్రమును. ఈ చెల్లెలి మొగుడు దరిద్రుడు, అప్పులు ఇచ్చి 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 దెబ్బతినేసేట. అప్పులు ఎందుకు ఇచ్చాడు అంటే వడ్డీ వస్తుందని. సరే మొత్తం మీద ఏమైతేనే వాడు దరిద్రుడు, డబ్బు లేదు. వాడేమో ఈ పెళ్ళం మీద బతుకుతాడు. ఈ పెళ్ళం పాచి పని చేసి చుట్టుపక్కల ఇళ్లలో చక్కగా 3 రోజుల క్రితం టీ, 30 రోజుల క్రితం పకోడీ తెస్తే అహే అనుకుంటూ ఆ సువాసనతో ఉన్న పకోడీ తింటూ ఈ టీ తాగుతూ గడిపేది. అలాగే వీళ్ళ బతుకలు అయిపోయింది అనమాట. ఇదేంటో తెలియదు కానీ ఆ టీ చొక్కే కాస్త తాజేయవచ్చుగా, అలా ఇవ్వలేం మనం, పిసిని కొట్టుతాం. నిజంగా చెబుతున్నా, ఒక ఇంటికి వెడితే ఆ ఇంటే వాడు గురువు గారు టీ తాగుతారా అని చేతిలో కప్పు పెట్టింది. ఆ కప్పు చూస్తే దిక్కుమాలిన వాసన. ఏమిటని అడిగితే
మూడు రోజుల నుంచి ఈ టీ ఎవరు తాగట్లేదండి, ఎలాగో పెంట మీద పోసేయాలి కదా అది మీకు ఇచ్చాను అంటే నా కడుపు పెంట, ఆ టీ నా కడుపులో పోయినా. అంటే తాజా టీలు వాళ్ళు తాగుతారు, గురువు గారికి ఏమో ఈ కప్పును. అప్పటి నుంచి ఏ ఇంటికైనా వెళితే టీ తాగడం మానేసా, ఆ ఒక్క టీ అడక్కు అన్నట్టు. అలాగా చాలా తమాషాగా ఉంటాయి కొంతమంది బుద్ధులు అన్నమాట. అలాంటి వాటితో బతకలేక 8వ మాట గర్భం ధరించింది ఈ చెల్లెలు గారు. అంటే 8వసారి మళ్ళీ సంతానం, ఇంతకు పూర్వం 7 సంతానాలు ఉన్నారు. ఈ 8వ మారు గర్భం రాగానే అక్కగారు ఇంటికి వచ్చింది. అక్కయ్యా అక్కయ్యా వద్దంటే పిల్లలేమోకు, ఈ పిల్లలతో పడలేకపోతున్నాను, మా ఆయన ఏటుకో బిడ్డ ఇస్తున్నాడు డబ్బు ఇవ్వట్లేదు కానీ ఈ కడుపు ఎలాగైనా వదిలించుకుందామని వచ్చాను. మీ ఇంట్లో బోల్డ్ ఆస్తి ఉంది, మామిడి తోట ఉంది, ఫలాల తోటలు ఉన్నాయి, డబ్బు కావాలంటే ఉంది మీకు, అబ్బో పిండి వంటలు ఉంటాయి, మీ ఆయన ఏమో ముష్టెత్తుకొచ్చి రోజు బూర్లు గర్లు తెస్తూనే ఉంటాడు, అవన్నీ నీతో పాటు నాకు కూడా పెడతామని వచ్చాను, కాస్త పురుడు అయ్యేదాకా మీ ఇంట్లో ఉండద్దా అంది. అంటే ఈవిడంది, నువ్వు పురుడు అయ్యేదాకా నా ఇంట్లో ఉంటానంటావు, నా మొగుడు చంపేస్తున్నాడు. ఈ మధ్యన ఇలా జరిగింది, ఒక పండు ఇచ్చాడు, ఈ పండు తింటే పిల్లలు పుడతారట, గర్భం వస్తే నేను ఆ గర్భం భరించలేను, ఏం చెయ్యాలని ఏడుస్తున్నానే అందంటే అక్కగారు చెల్లెలతో. ఇప్పుడు అక్క చెల్లెళ్ళిద్దరికి ఒక్కొక్కరికి ఒక్కో సమస్య. అక్కగారికేమో మొగుడు పిల్లలు లేరని పండు పట్టుకొచ్చాడు ఋషి దగ్గర నుంచి, పండు తింటే పిల్లాడు కలుగుతాడు, కానీ పిల్లాడిని కనడం ఇష్టం లేదు, గర్భం ధరించడం ఇష్టం లేదు, అందం మీద పిచ్చకొద్ది అక్కగారికి. చెల్లెలు గారి పెంగేమిటి, వద్దంటే పిల్లలు, ఈ పిల్లల్ని ఎలా పోషించాలో తెలియదు, తిండి లేక ఈవిడు బాధపడుతుంది. అందుకని అక్కగారి బాధ విన్న చెల్లెలు గారు బ్రహ్మాండమైన ఆలోచన చెప్పింది, అక్కయ్యా నీకేమో గర్భం ధరించడం ఇష్టం లేదు, నాకేమో ఈ పిల్లల్ని కన్నాక ఏం చెయ్యాలో తెలియడం లేదు, ఇప్పుడు నేను గర్భవతిని, నువ్వు నీ మొగుడితో ఏం చెప్పావు, యోగి ఇచ్చిన పండు తిన్నాను అన్నావు, నువ్వు అబద్ధమాడి మీ ఆయనతో, ఏమండోయ్ నాకు కడుపు వచ్చిందని చెప్పు, ఆయన నమ్మేస్తాడు. నేను ఈ పిల్లవాడిని కడుపులో మోస్తున్న వాడిని కనగానే నీకు ఇచ్చేస్తాను, వాడిని నువ్వు పెంచేసుకో, నాకు ఓ పెంట తగ్గుతుంది, నీకు కనకుండా పిల్లాడు వచ్చిన యోగం దక్కుతుంది, హాయిగా ఆ పిల్లాడిని పెంచేసుకో. అక్కయ్యా నా పిల్లాడిని నీకు ఇస్తున్నందుకు ఒక ఎకరం మామిడి తోట మాత్రం నాకు ఇయ్యే, ఆ మళ్ళీ అది ఒకటి ఉంది కదా, ఈ ఎకరం మామిడి తోట ఏప్రిల్ నెలలో మామిడికాయలు వస్తాయే, రోజువీడి రసాలు ఇవి బాగా చక్కదాన్ని ఏంటంటారు, ఆవకాయ పెట్టుకోవడానికి పనికొస్తాయి, పండితే కూడా పళ్ళుగా పనికొస్తాయి అన్నమాట, భలే ఉంటాయిలేండి ఆవకాయ అంటారు. మరి నేను ఎప్పుడు నూజివీడి రసాలతో పెట్టిన ఆవకాయ తినలా, చూద్దాం భవిష్యత్తులో అంచేత ఒక ఎకరం నాకు తోటిచ్చి, ఇంకా తర్వాత ఈ ఏడాది నువ్వు ఇక్కడ ఉండకు, గర్భం వచ్చిందంటే రోజు రోజుకి మీ ఆయన వచ్చి కడుపు ఎలా పెరిగింది అని చూస్తాడు, నీకేమో తినడం వల్ల పొట్ట పెరుగుతుంది తప్ప సహజంగా లోపల కడుపు లేదు, అంచేత యాతన, వేవిళ్ళు నటించడం కష్టం, అంచేత నువ్వేం చెబుతావంటే, ఏమండి ఏమండి ఇది నాకు రాకరాకు వచ్చిన కడుపు కదా, పెళ్ళయిన తర్వాత ఏకంగా 25 ఏళ్ల తర్వాత వచ్చిన కడుపు, అంచేత కొంచెం కష్టంగా ఉంటుంది, మా చెల్లెలు ఇంటికి వెళ్ళిపోతాను, మా చెల్లెలు ప్రేమగా చూసుకుంటుంది, అన్నీ చేసి పెడుతుందని చెప్పు, ఆయన కూడా పిల్లలు కావాలనే కోరికతో ఉన్నాడు కాబట్టి నీ మాట కాదండవు, నువ్వు మా ఇంటికి వచ్చేయి, మన ఇద్దరు అక్కడ కూర్చుందాం, నువ్వు దొంగనాటకం వాడి శుభ్రంగా తిను, నేను నిజంగానే ఈ గర్భంతో ఉన్నాను కనుక ప్రసవ వేదన పడి మొత్తం మీద పిల్లాడికి అంటాను, ఆఫ్టర్ 1 ఇయర్ ఈ పిల్లవాడిని నీ చేతిలో పెట్టేస్తాను, ఈ పిల్లవాడిని ఇక్కడికి తెచ్చేసుకో, నీకు సుఖం నాకు సుఖం, నాకు ఒక్క ఎకరం మాత్రం మర్చిపో. ఇదేదో బాగుంది కదా, మన వాళ్ళందరూ అలా అనుకుంటారు, ఎకరం వస్తే ఫ్రీగా పిల్ల, ఎకరం కోసం మనం ఎక్కడికి అంటాం దిక్కుమాల పిల్లల్ని. సరే మొత్తం మీద ఈ సలహా ఇచ్చింది మొత్తం, ఆ పిల్లాన్ని ఇస్తాను అని. రెండవది, నాకు ఒక ఎకరం పొలం ఇవ్వడమే కాదు, మా ఆయన డబ్బు పెచ్చున్నవాడు, విత్తం త్వం మత్పతేర్యచ్చా సతే దాస్యతి బాలకం. మా నేనేం చేస్తాను, నా పిల్లాడు పుట్టాడని అందరికీ చెప్పేస్తాను, నా పిల్లాడు 6 నెలలు పెరిగి చచ్చిపోయాడని అబద్ధం ఆడేస్తాను, అప్పుడు నన్ను ఎవరు ఏడి
మీ తాజా పిల్లాడని అడగరు, నా గొడవ నాది, నేను అక్కడ ఏదో చేస్తాను. ఆ తర్వాత ఏం చేస్తానంటే నీ దగ్గరకు వచ్చి నా పిల్లాడు పోయాడు బావగారు, మీ పిల్లాడిలో నా పిల్లాడిని చూసుకుని పోషిస్తానని మీ ఇంటికి వచ్చేసి మన మా అబ్బాయిగా వాడికి పాలిచ్చి వాడిని ఏదో పోషించి నీ చేతిలో పెడతాం మొత్తం మీద. ఏమంటాం అనగానే, చెల్లి నా బంగారు తల్లి వచ్చేవి నా అదృష్టం అమ్మయ్యా, గర్భం ధరించకుండా ఒకే దెబ్బకి రెండు పెట్లు అన్నట్టుగా నీ బాధ నా బాధ వదిలిపోతుంది, నాకు బోల్డ్ సంపద ఉంది, చెల్లివే గనక నీకు ఎకరం ఇవ్వడం తప్పే ఉంది, ఇక నీ మొగుడికి ఆ మాత్రం డబ్బు ఎలాగో ఇప్పిస్తారే అమ్మయ్యా ఈ పని చెయ్యండి. ఇంకిప్పుడు ఈ చెల్లిగారు మరో పై అని చెప్పింది, మీ ఆయన నీకో పండు పట్టుకొచ్చాడే సంతాన ఫలం, ఈ ఫలం తింటే నీకో పిల్లవాడు కలుగుతాడని చెప్పాడే, అసలు ఈ పండులో మహిమ ఉన్నదా లేదా ఇది పరీక్షిద్దాం, పరీక్షించడం కోసం ఈ పండు దొడ్లో ఉన్న మీ ఆవుకి పెట్టేయి. ఆవు ఉందిగా బాగా పెరుగుతోంది గుమ్మటంలాగా, ఆవుకి పెట్టేయి. ఇదేమన్నా కలియుగంలో అవా, మన ఏలూరావా? పాపం ఏలూరులో ఆవులు వాళ్ళ పోస్టర్లు తిని రామకోట్లో తిరిగి గురువు గారు పెట్టే మా ఇంటి దగ్గరకు వచ్చి పాపం మా అరటిపళ్ళు తిని ఓనర్ గారికి పాలు, పాలేమో అక్కడ పళ్ళు నా దగ్గర తింటాయి పాప. అలాగా రోడ్డు మీద తిరుగుతున్నాయి ఆవులు ఇవాళ, ఏదో ఆవు దాని బతుకు అది బతికితే బతుకు లేదో చావు ఉంది దానికి, అలా ఇస్తున్నారు ఓనర్స్ మొత్తం మీద. అందుకే నాకు ఈ మధ్యన తిక్కరేగి వీళ్ళు ఓనర్లు కాదు వానర్లు అన్నా. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క కవిత్వం అనమాట, ఈ కవులకు ఎప్పుడు తిక్కొస్తుందో ఎప్పుడు ఆనందం వస్తుందో చెప్పలేం కదా, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క పద్యం అనమాట. ఒకప్పుడు హౌస్ ఓనర్ గారు ఉండేవాడు మాకు, అస్తమాటు రెండేళ్ళకోసారి రెంట్ పెంచేసేవాడు లేదా పెంట పెట్టేవాడు, పెంచుతావా రెంట్ లేదా పెంట లేదా గెంటేస్తాను బయటకనేవాడు. అందుకని ఒకసారి మండి త్రేతాయుగే వానరాయే కలవుతే హౌస్ వానరాహ అని వాడి మీద శ్లోకం చెప్పా, త్రేతాయుగంలో మిగిలిపోయిన వానరులు కలియుగంలో హౌస్ వానరులు. మీకు భలే తమాషా పద్యాలు శ్లోకాలు అనమాట. ఒకసారి కావలి వెళ్ళాం, ఆ కావలిలో 2000 సంవత్సరంలో లేకపోతే 2001లో అనుకుంటాను సంక్రాంతి పండక్కి ఒక అవధానం పెట్టారు నాకు నెల్లూరు దగ్గర కావలి. అక్కడికి వెళ్ళాక హోటల్లో రూమ్ ఇచ్చారు, మధ్యాహ్నం భోజనం అని తీసుకెళ్ళి ఓ బ్రాహ్మణ భోజనం అని చెప్పి ఓ అయ్యరు హోటల్లో భోజనం పట్టుకొచ్చి పెట్టేశారు నాకు తెలియదు. ఆ భోజనం సాంబార్లోనేమో ఉల్లిపాయలు, కఠోర నియమం నాకు ఉల్లిపాయ బల్లి సమానం. ఇంకా చూడండి సాయంత్రం అవధానం అయ్యింది, అవధానంలో పద్యం చెప్పా, వీళ్ళు ఏదో భోజనం పెట్టిస్తామని అయ్యరే అవ్వచ్చు వాడు దిక్కువాలాడు, అయితేనే అక్కడ వడ్డించేవాడు కూడా ఉల్లిపాయ సాంబారును. అందుకని కడుపా ఎంతటి పాపి నీ వగుదు, కడుపా ఎంతటి పాపి నీ వగుదు, నన్ కారిల్చి పీడిల్చదే ఉడిపి హోటలు కూడును కుడిచితే, ఉల్లిన్ మసాలాల ముక్కడి సాంబారు రసంబులు మెసవితే, కాలం కథ కర్మము ఎక్కడి నీ పుట్టుక, అడ్డమైనవి తినంగా నీకు నెట్లోర్చనే. కడుపుని తిడుతున్నట్టు పచ్చం అనమాట, కడుప ఎంతటి పాపాత్మురాలివే నువ్వు, నన్నింత పీడిస్తున్నావా, ఆకలి వేయడం వల్లే కదా ఇవాళ నిన్ను తీసుకెళ్లి ఉడిపి హోటల్లో భోజనం పెట్టారు. ఉడిపి హోటల్కి వెడితే తడిపి మోపిడి అవుతుంది అంటారు, అక్కడికి వెళ్ళి ఉడిపి హోటల్ కూడును గుడిచితే, అందులో పైగా ఉల్లి మసాలా ముక్కడి సాంబారు రసం ఇవే తినడం, కాలిపోయిందా నీ కర్మ, ఎక్కడి పవిత్రమైన నీ పుట్టుక, అడ్డమైనవి తినంగా నీకు నెట్లొప్పినాయి అనగానే పాపం నందనవనం శ్రీహరిరావు గారని ఆ ఏర్పాటు చేసిన ఆయన, ఆయన అయ్యా ఏదో నలుగురు వచ్చినప్పుడు ఈ హోటల్లో వండి తినడానికి ఇష్టపడతారు కదా అనుకున్నానండి, మీరు ఎంత చేతస్థ బ్రాహ్మణు అనుకోలేదండి అని సాయంత్రానికి ఇంటికి తీసుకెళ్ళి ఆయన ఏకైక పత్ని చేత పాయసం చేయించి చక్క వంట చేయించి పెట్టారు పాపం. అప్పటి నుంచి ఎప్పటివరకు ఆయన అయ్యా గురువు గారు ఈసారి ప్రోగ్రాం జరిగితే మా ఇంట్లోనే భోజనం ఉండో ఉడిపి హోటల్ కాదంటో అని వెళ్ళిపోం, ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక తమాషా పద్యం అనమాట, ఆయా సందర్భాలను బట్టి వస్తూ ఉంటాయి అవన్నీ కూడా. అలాగా ఇంతకీ చెప్పొచ్చేది ఎందుకు చెబుతున్నానంటే, మొత్తం మీద ఈ పండు యొక్క ఫలితం పరీక్షించడానికి
గోవుకి పెట్టమన్నది, దొడ్లో గోవది, ఇలా వీధుల్లో తిరిగే గోవు కాదని చెప్పాను. ఆ గోవుకి ఈ పండు పెట్టేసింది, ఆ పండు మొత్తం టపక టపక అని తినేసింది పాపం. ఆశ్చర్యకరం ఏమిటో తెలుసా, ఈ పండు తినగానే ఆవు కూడా గర్భవతి అయింది. ఈలోపు వీళ్ళు ప్రణాళిక వేసుకున్నారు, ఒక ప్లాన్. ఆ ప్రకారమే పండు తిన్నానంటే నాకు కడుపు అండి, నేను ఇక్కడ ఉంటే మీరేమో పని చేయనిస్తారు నన్ను, పని చేస్తే పిల్లలకు ఏమవుతుందో ఏమిటో మా చెల్లెలు జాగ్రత్తగా చూసుకుంటుంది, అక్కడైతే నాకు దాన్ని ఏంటంటారు గోర్మీటీలు, తద్వజనాలు, పులిహార్లు ఇవన్నీ పెడితే గోర్మీటీలు నెయ్యితో చేస్తే ఎంత బాగుంటుందో, అబ్బాబ్బా గోధుమ కవ్వలు, ఆ స్వర్గానికి కొంచెం ఆ మాత్రం దూరంలో ఉన్నట్టుంటుంది అనమాట. షుగర్ పేషెంట్ అవ్వకూడదు, కాకపోతే కొంచెం నాలో ఆరోగ్యంగా ఉంటే గోర్మీటీలు తినచ్చు. అవన్నీ చేసి పెడుతుంది మా చెల్లెలైతే. ఏం పురిటికి వెళ్ళి రావద్దా అంటే, సర్లే ఈ ఏడాది నేనే వండుకు తింటానులే, నా చావేదన ఏదో వస్తాను, నా పాటలు పడతాను, నువ్వు వెళ్ళిరా అని పెళ్ళాన్ని జాగ్రత్తగా మంచి గుర్ర బండిలో పంపించాడు ఆవిడ చెల్లెలు గారింటికి. ఈ చెల్లెలు అక్క వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి 2 రోజులకు ఒకసారి ఉత్తరం రాయడంట ఆవిడ, ఏమండోయ్ కడుపు కొంచెం కొంచెం పెరుగుతోంది, మా చెల్లెలు ఇవాళ బత్తాయి రసం ఇచ్చింది, యాపిల్ జ్యూస్ ఇచ్చింది, ఈ పూట గోర్మీటీలు పెట్టింది, దద్దోజనం పెట్టింది, కట్టుపొంగలు పెట్టింది అని ఉత్తరాలు రాస్తూ ఉంటే ఈయన మురిసిపోయి, మా ఆవిడ అన్నీ తింటోంది, ఎంత గొప్ప పిల్లాడు పుడతాడు అని చుట్టుపక్కల వాళ్ళందరికీ మా అబ్బాయి పుట్టాక బారసాలు చేస్తానే అని చెప్పడం, గట్టిగా చెప్పుకున్నట్టు పాప. సరే మొత్తం మీద ఏదో నాటకం. ఈలోపు దొడ్లో ఆవు కూడా పెరిగి పెద్దదవుతోంది, దాని గర్భం కూడా. ఆశ్చర్యకరంగా పెళ్ళాం దగ్గర నుంచి వార్త వచ్చింది, ఈరోజే నాకు కొడుకు పుట్టాడు. నిజానికి దానికి పుట్టాడా, వాళ్ళ చెల్లెలికి కొడుకు పుట్టాడు. పుట్టగానే ఒక ఉత్తరం రాసింది, ఉత్తరం వచ్చింది ఆ రోజే దొడ్లో ఆవుకు కూడా ప్రసవం అయ్యింది. ఆవుకి దూడ పుట్టాలిగా, ఈ దొడ్లో ఆవుకి దూడ పుట్టల అందమైన మగపిల్లవాడు మానవుడు పుట్టాట. అది ఆశ్చర్యం. మరి పండా మజా కాదు, ఇలాంటి పళ్ళు దొరికితేనా, ఏ చూడండి యోగం, అలా దొరుకుతుందని అనుకోవద్దు సుమా. ఆ కొడుకు పుట్టాడు ఆవుకి. ఈ మహాత్ముడు ఆశ్చర్యపోయాడు, ఆత్మదేవుడు, ఎంత చమత్కారం, ఎంత విచిత్రం, ఎంత ఆశ్చర్యకరం ఈ సంఘటన, నా భార్య ఉత్తరం రాయడం ఏమిటి, అదే సమయంలో ఇక్కడ గోవుకి ప్రసవం అవ్వడం ఏమిటి, ఆవునికి ఆవు దూడ పుట్టకుండా మానవ శిశువు పుట్టడం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. ఇది పండు వచ్చిన వేళ విశేషం అనుకున్నాడు, అంతేగాని ఆ పండు ఆవు తింది అని వాడికి తెలియదు. ఇక్కడ ఈ కుర్రాడికి ఒక తమాషా జరిగిందిట, ఆవుకి పుట్టాడు కాని శిశువు, వాడి శరీరం అంతా మనలాగే ఉంది, ఒక్క చెవులు మాత్రం ఆవు చెవులు అట, మిగతా శరీరం అంతా మానవ శరీరం, ఒక్క చెవులు మాత్రం ఆవు చెవులు. అందుకే ఈ కుర్రాడికి ఆయన గోకర్ణుడు అని పేరు పెట్టాడు. ఏమని పేరెట్టాడు, గోకర్ణుడు. అంటే చెవులు మాత్రం ఆవు చెవులు, మిగతా శరీరం అంతా మనలాగే ఉంది. ఆత్మదేవుడు బ్రహ్మానందం పొందాడు, నాకు భార్య వల్ల కొడుకు పుట్టాడు, ఆవు వల్ల కొడుకు పుట్టాడు, నాకు ఇద్దరు కొడుకులు అనుకున్నాడు. ఇక్కడ ఈ ఆవు శిశువుకి జాతకర్మాదులు చేశాడు. ఈ ఆవుకి బిడ్డ పుట్టింది, బిడ్డ పుట్టగానే కొడుకు పుట్టగానే ఎగిరి గంతులేసేట ఆవు దూడలు, కణిల్లు అని రంకెలు వేసేట ఎద్దులు, క్రేళ్ళు రీకి మసల్లెల్లే గల్లు మల్లటి కొన్ని రంకెల్లిడి మద వృషభం పెళ్ళుగా మదవుల పొదుగులు తల్లి చెల్బాలు బాలు సంభవ వేళ. నాలుగు కాళ్ళ మీద ఎగిరి 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 గంతులు వెయ్యడం మొదలు పెట్టాయి ఆవు దూడలు. మంచి ఆబోతులు ఉన్నాయి ఆయన దగ్గర, మదించిన ఆబోతులు, బాగా తిన్న ఎద్దులు అన్నమాట. ఈ ఎద్దులు పెద్ద పెట్టును రంకెలు వేశాయి. ఆనాడు ఈ కుర్రవాడు పుట్టిన వేళ గొడ్డుట ఆవులు కూడా పాలివ్వడం మొదలెట్టాయట. ఆవులు ఇంకా పాలివ్వవు, కొంతకాలం పోయాక గొడ్డావులు అంటారు. ఈ గొడ్డుట ఆవులు కూడా అలా 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 పాలు కురిసేయటం మొదలుపెట్టాయి. మామూలు పాలు కాదు, కుండలకు కుండల పాలు, బిందులకు బిందులు పాలు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇలా పాలు వస్తూ ఉంటే ఆశ్చర్యపోయాడు ఆత్మదేవుడు, ఇదంతా బిడ్డ వచ్చిన వేళ, ఈ గోకర్ణుడు పుట్టిన వేళ అనుకున్నాడు. ఈలోపు అక్కడ వాళ్ళ ఆవిడ
తన చెల్లెలు బిడ్డను జాగ్రత్తగా చూసుకున్నది. అక్కడి నుంచి ఆ కుర్రవాడిని తీసుకుని ఇంటికి వచ్చేసింది. అదే సమయంలో నాకు కూడా కొడుకు పుట్టాడు, పుట్టగానే చచ్చిపోయాడని ఆ చెల్లెలు అబద్ధమాడి ఈ అక్కగారికి ఇచ్చేసిందిగా బిడ్డను మరి, అందుకని ఆ బిడ్డను చూసుకోవడానికి అది కూడా వచ్చేసింది అక్కగారితో పాటు. అన్నమాట ప్రకారమే రాగానే ఈవిడ ఏం చేసింది, ఏమండి ఇంట్లోకి రాగానే నా కోరిక చెల్లిస్తారా అని అడిగింది. బంగారం లాంటి కొడుకుని కని నువ్వు వచ్చావు, దొడ్లో ఆవు కూడా పిల్లవాడిని కన్నది, ఇప్పుడు నువ్వేమడిగితే ఇస్తాను కోరుకో అన్నాడు. మా చెల్లెలు ఏడాది పాటు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసిందండి, ఇవాళ ఈ పిల్లాడు పుట్టాడంటే చెల్లెలు చలవండి అని చేత ఒక ఎకరం మామిడి తోట ఇద్దామంటే ఎకరం ఏమిటి 2 ఎకరాలు ఇచ్చేయి అన్నాడు. 2 ఎకరాలు ఇచ్చేశాడు. మా మరిది గారికి కూడా కొంచెం క్యాష్ ఇద్దామండి, ఈ మధ్యన స్మాష్ అయిపోయాడండి అనగానే ఓకే తీసేసుకో అన్నాడు ఆయన. కొంత డబ్బు కూడా మరిది గారికి ఇచ్చేసింది. ఇక ఈ పిల్లవాడిని జాగ్రత్తగా జాతకర్మలు చేశారు, సంస్కారాలు చేశారు, బ్రాహ్మణోత్తములకి దానాలు చేశారు, మంగళవాద్యాలు మోయించేశారు, పండగ ఎంత బాగా చేయాలో అంతా చేశారు అన్నమాట. పిల్లవాడు పుట్టినప్పుడు ఎన్ని రకాల సంస్కారాలు చేయాలో అన్నీ చేశారు, అంటే దానాలు ధర్మాలు పూజలు పురస్కారాలు అన్నీ చేశారట, మంగళ కృత్యాలంటారు అవన్నీ చేశారు. భర్తృరగ్రే అబ్రవీద్వాక్యం స్తన్యం నాస్తి కుచే మమ అన్యస్తన్యేన నిర్దుగ్ధ కథం పుష్ణామి బాలకం. ఒకనాడు దుంధులి తన భర్తతో అంది, ఏమండి ఏమిటో తెలియదు మరి, పండు వల్ల పుట్టిన కొడుకు అవడం వల్ల ఏమిటో, పిల్లాడికి పాలు ఇద్దామంటే నా దగ్గర పాలు కనపట్టలా, ఆవు పాలతో పెంచడం నాకు ఇష్టంలా, మా చెల్లెలు పాలిచ్చి పోషిస్తుంది మీకు ఏమన్నా అభ్యంతరం అంటే నా పిల్లాడు పెరగాలి కానీ ఏ పాలిస్తేనేమిటి అన్నాడు పాపం ఆయన. సరే పాపం స్వాదరీయమణి చేత పెంచింది, అంటే చెల్లెలి కొడుకేవాడు తన కొడుకని చెప్పడం, ఆ కొడుకుకి తన చెల్లెలి పాలే ఇప్పించింది, చెల్లెలు ద్వారా పెంచింది, చెల్లెలు ఇంట్లో పెట్టేసుకుంది. ఈ రకంగా ఓ పక్కన గోకర్ణుడికేమో ఆవు పాలే పోసి పెంచారు. ఆవు పాలు తాగి పెరుగుతున్న గోకర్ణుడి ముఖంలో ఏదో తెలియని ఒకనొక అత్యద్భుతమైన బ్రహ్మవర్చస్సు కనపడింది. మంచి కాంతితో పెరుగుతున్నాడు వాడు. ఈ దిక్కుమాలిన చెల్లెలు కొడుకున్నాడే చెల్లెలి దగ్గర పాలు తాగి, వాడి ముఖంలో మాత్రం ప్రేత కళ. అది దిక్కుమాలిన కొడుకు కదా మరి, వీడు సంస్కారవంతమైన ఫలం వల్ల పుట్టినవాడు. అంచేత ఇక్కడ కాంతి అక్కడ దుష్కాంతి నానాటికి పెరిగారు. సువర్ణ ఛాయతో పెరుగుతున్న ఆ కుమారుణ్ణి చూశాడు ఆయన. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చారు. ఆత్మదేవా నువ్వు ఎంత అదృష్టవంతుడివయ్యా, భార్య ద్వారా ఒక బిడ్డ, గోవు ద్వారా ఒక బిడ్డ, కానీ చిత్రం నీ భార్య కన్న బిడ్డ కంటే గోపి శిశువే బాగున్నాడు బంగారం రంగులో. ఏమైనా బంగారం లాంటి కొడుకులు ఇద్దరును, వాళ్ళని జాగ్రత్తగా పెంచు, బాగా చదువు చెప్పించు, నువ్వేమో ముష్టెత్తుకు బతికో పిచ్చిన గుట్లా అలా ఉండకు, ఇప్పుడు ఆనందంతో ఉన్నావు గనక ఖర్చు పెట్టు, చదివించు, ఎంత డొనేషన్ అయినా కట్టు. అలాగని కార్పొరేట్ కాలేజీలో వేయకు. ఏంటంటే కార్పొరేట్ కాలేజీలో వేస్తే పిల్లలు ఊరేసుకు చచ్చిపోతున్నారు ఈ మధ్యన, అక్కడికి వెళ్ళి చదువుకుంటే చాలా డేంజర్గా ఉంది. అంటే హాయిగా పిల్లల్ని మనం పెంచాలండి, తీసుకెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో వేసేసి వాళ్ళని ఆల్లా పల్ల చూడకపోతే వాళ్ళ పిల్లలు ఏమైపోతారు, భవిష్యత్తులో బిన్లాడన్లు అయిపోతారు. వాళ్ళు తల్లిదండ్రులు ప్రేమ ఉండదు, దిక్మాలిన మేష్టలు కొడతారు, వీళ్ళకు కూడా ఎవరూ పట్టించుకోరు. ఆత్మీయత లేకపోతే, ఆటలు పాటలు లేకపోతే, సంస్కారం లేకపోతే పిల్లలు క్రూరులు అవుతారు లేదా ప్రమాదకారులు అవుతారు. ఏదైనా మొత్తం మీద మంచిది కాదు. ఎక్కువ కాలం బాల్యంలో తల్లిదండ్రుల దగ్గర ఉండాలి, పెద్దల దగ్గర ఉండాలి. తీసుకెళ్ళి స్కూల్లో డబ్బు ఉందని బారేయడం కాదు, ఎక్కడ చూసినా ఊటీలో తోసేయటం, ఇంకో తోట తోసేయటం. ఆ ఊటీలో ఏముంది, ఏదో టూటీ ఫ్రూటీ తప్ప, ఆ తర్వాత వాడు కంట్రీ బ్రూట్ అవడం తప్ప. సందేహం లేకుండా మానవుడికి, మా చిన్నప్పుడు ఎంత హాయిగా దొడ్లో ఆడుకున్నాం పాడుకున్నాం, దానివల్ల ఒక్కొక్కడు మా ఇంట్లో ఒక్కొక్కడు ఓ పండితుడయ్యాడు. ఒకడు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అయ్యాడు, ఒకడు ఇదిలో సంస్కృతంలో భాషల్లో పండితుడయ్యాడు, ఇంకోటి విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్లోకి వెళ్ళాడు. ఇలా చూడండి, అది సంస్కారం వల్ల వస్తుంది. తీసుకెళ్ళి పిల్లలు పారేస్తే ఏదో చదువుతారు, దిక్కుమాలిన చదువు, డబ్బులు సంపాదిస్తారు, ఆనందం ఉండదు, ఇంకోటి ఉండదు, ఏమవుతారో తెలియదు అనమాట మనకి. ఓ తమాషా చెబుతా, ఆంధ్ర యూనివర్సిటీలో రంగారావు గారు ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ ఆయన.
ఆయన ఏకంగా ప్రొఫెసర్. అక్కడ ఆయన భార్యమో నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్. పెళ్ళయిన తర్వాత వాళ్ళిద్దరు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు ఎప్పుడు చూసుకున్నారు కూడా సరిగ్గా తెలియదు. వాళ్ళకిద్దరు ఒక కొడుకు కూతురును. ఈయనేమో ఇక్కడ ఏడాదికోసారో అప్పుడప్పుడు శనివారం నాడు బయలుదేరి వెళ్ళి అర్ధరాత్రి చేరి మళ్ళీ ఆదివారం నాడేమో నిద్రపోయి ఆదివారం రాత్రి ఎక్కి సోమవారం చేరుతూ ఉండేవాడు వైజాగ్. ఓ రోజున వాళ్ళ అబ్బాయి, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నాడు వాళ్ళ నాన్నగారిని. అది వాళ్ళ డాడీనే, ఈ దిక్కుమాలిన బాడీ ఇచ్చిన డాడీని, వాడి బాడీ షేక్ అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అనగానే వీడు తలకాయ పొత్తుకున్నాడు. నిజంగా వాళ్ళ నాన్న ఎవరో తెలియట్లో వాడికి, అమ్మెవరో నాన్నెవరో తప్ప తెలియకపోతే కొంతకాలానికి అమైపోతే బొంబాయిలో ఉద్యోగం చేసేవాడు దౌర్భాగ్య స్థితిలో తయారైంది అనమాట. అయినా పిసిని కొట్టుతాను, డబ్బు 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 డబ్బు. ఏం డబ్బు అండి దిక్కుమాలిన డబ్బు? డబ్బు కోసమని బొత్తిగా పిల్లలకి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియని స్థితిలో పెంచితే ఎలాగా? ఈ మధ్యన అడిగాను, ఏమండి మీ పిల్లలు గుర్తుపడుతున్నారంటే, ఏం గుర్తుపట్టడం లేండి, నాదో ట్రాజిడీ పద్మాకర్ గారు నన్ను అడక్కండి అన్నాడు పాప. అంచేత నాయనలారా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అఫ్ కోర్స్ మీలో ఎక్కువ మంది రిటైర్ అయిపోయిన వాళ్ళు కనుక మీకు నేను చెప్పక్కర్లా, కొంచెం పిల్లలకి చెబితే భవిష్యత్తులో వాళ్ళైనా వింటారని. అయితే నేను దిక్కుమాలిన గొడవ నా శిష్యులంతా టూ టైర్డ్ అనమాట, అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళే. కనీసం మీరైనా వస్తున్నారు, సంతోషం, వెళ్ళిపోకండి. హైదరాబాద్లో పడుచులు ఎక్కువ వస్తున్నారు, ఏలూరులో ముసలివాళ్ళు ఎక్కువ వస్తున్నారు. పడుచు వాళ్ళు కొద్దిమందే కనపడతారు ఈ ఫ్రంట్ రోలో, అవునా? ఏది ఏమైనా ఎక్కువ మంది ఇది దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. వాళ్ళకి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, తండ్రి అంటే ఎవడో అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా ఇలా కనపడాలి, లేకపోతే ఇదే పరిస్థితి. మీరెవరు అని అడుగుతారు. మమ్మీ నీ పక్కన ఈ దిక్కుమాలాడేవాడు అని అడుగుతున్నారండి. నిజంగాను పక్కన మొగుడు, మొగుడు పెళ్ళం ఫోటో తీయించుకుంటే ఈ దిక్కుమాలాడు నీ పక్కన బాగాలేదమ్మా, వీడి బదులు ఇంకో నాన్న అయితే బాగుంటుంది అన్నారు. నేను అన్న దాంట్లో అతిశయోక్తి ఉంది అనుకోకండి, ఇదన్నీ ఒరిజినల్ చెప్పిన మాట. నాకు అమెరికా పర్యటనలో ఇలాంటి వాళ్ళు తగిలేదు. అంచేత కాలప్రభావం మీద అనుకోండి, ఇదో పక్కన పెట్టండి. మొత్తం మీద ఆత్మదేవుడు మొత్తం మీద అదృష్టవంతుడు, పిల్లల్ని జాగ్రత్తగా తానే దగ్గరుండి పెంచుతున్నాడు ఇద్దరు పిల్లల్ని. ఎక్కడా పొరపాటును కూడా గోవు కన్న బిడ్డ కదా అని పక్షపాతం చూపించటంలా. వాడు పెరిగారు అందులో గోకర్ణుడు క్రమంగా గోకర్ణ పండిత జ్ఞాని దుందుకారి మహాకల్లగా. ఇద్దరు పిల్లలు పెరుగుతున్నారు. ఇందులో గోవు కన్న బిడ్డకి గోకర్ణుడని పేరు పెట్టాడు కదా, తన పెళ్ళం ధుంధులి కన్న బిడ్డకి. నిజంగా ధుంధులి అనుకుంటున్నాడు కన్నది, ఏమో ఎవరు కన్నారో ఆయన తెలియదు కాబట్టి. ఆ కొడుక్కి, తన కొడుక్కి ధుంధుకారుడు అని పేరెట్టాడు. ఇందులో గోకర్ణుడు క్రమక్రమంగా పండితుడయ్యాడు, జ్ఞాని అయ్యాడు, అన్ని విషయాలలో ఆరితేరాడు, గొప్ప జ్ఞాపక శక్తి పెంచుకున్నాడు. కాని ధుంధుకారుడో దుష్టుడయ్యాడు, నీచుడయ్యాడు. స్కూల్ ఎగ్గొట్టడం, స్కూల్ ఎగ్గొట్టి ఎక్కడో దాక్కోవడం, మాస్టర్లని రాళ్ళెట్టి కొట్టడం, పిలకలు పీకడం, ఏడిపించడం. ఒకటి కాదు బాబు ఎన్ని చేయాలో అన్ని చేశాడు. వాడికి నోరు కూడా తిరిగేది కాదు. ఎంచేతంటే వాళ్ళ అమ్మ నాన్న రోజు బరుకో బరుకో అని చేపల కూర పెట్టి పెంచారు ఒకప్పుడు. ఎవరు అసలు ఒరిజినల్ తల్లి, వాళ్ళ వాళ్ళ అసంస్కారం అవన్నీ తినేసి తినేసిందేమో ఆ తల్లి. ఆ తల్లి బిడ్డ అవడం వల్ల వీడికి నోరు తిరిగేది కాదు, సరిగ్గా తిరిగేవాడు కాదు. ప్రహ్లాద కుమారుడితో పాటు పెరిగారు చూసారా? మీరు ఎప్పుడన్నా చెంచు లక్ష్మి అనే సినిమా వస్తే చూడండి తప్పక. అందులో ప్రహ్లాదుడి క్లాస్మేట్ ఉంటాడు ఒకడు, ఇంతలావుగా వాడు, వాడికి ఏమీ అర్థం అవదు. అథడాంకు తగ్గుతాం అథడాంకు తగ్గుతాం అని ఎగిరి గొంతులేస్తాడు, కానీ వాడికి భాష రాదు. వాడికి అది అలా తయారయ్యాడు వీడు. ఈ దిక్కుమాలాడు పొట్ట పెంచుకుంటూ బాగా తిని పరమ దుష్టుడైపోయాడు. వీడు ఎలా ఉండేవట్ట? డబ్బు కోసం నానా రకాలైన గడ్డి గరిచేవట్ట. స్నాన శౌచ క్రియాహీనక దుర్భక్షీ క్రోధవర్ధితగా దుష్పరిగ్రహకర్తాచ శవహస్తేన భోజనం. స్నానం చేసేవాడు కాదు, పొద్దున్నే పేచీ పెట్టేవాడు. స్నానం చేయకుండా ఇంత చద్దన్నంలో పెరుగు వేసుకుని ఉల్లిపాయ నంచుకుని గోంగూర పచ్చడి వేసుకుని అంతినేసేవాట పొద్దుటే. అదేంటో కొంతమంది లేచి లేవగానే దిక్మాల గుడ్డలతో స్నానం చేయకుండా తినేస్తారు. రైల్లో కూడా అంతే, మొహం కడగడమే ఇంకా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చూస్తాడు వీడనమాట.
వాడు మూతి మీద ఈడ్చి రెండు కొట్టాలనిపిస్తుంది. అప్పుడు చూస్తే కనీసం మూతి కడుక్కునిక శుభ్రంగా ఉండాలని కూడా తిండి 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 దిక్కుమాలిన తిండి తిండి కోసమే పుడతారు కొందరు. వీడు అలాగే కొండడు అన్నం పెరుగు వేసుకుని ఉల్లిపాయ నంచుకుని చద్దనే తినేసేవాడు. శౌచం లేదు, స్నానం లేదు, ఆచారం అసలే లేదు, సంధ్యావందనం అంటే ఏమిటో తెలియదు, భోజన నియమం లేదు, మాంసాహారం అంటే ఇష్టం, త్రాగడం అంటే ఇంకేం చెప్పక్కర్లా, ఇక తెగతాగుడు అమ్మ బాబోయ్. ఆ తాగుడు వల్ల కోపం పెరిగిపోయింది. దరిద్రపు వస్తువులన్నీ దొంగతనం చేసి పట్టుకొచ్చేవాడు. డబ్బు కోసం ఎంత గట్టి గరిచాడో తెలిస్తే శవహస్త భోజనం చేసేవాట. మీకు తెలుసుగా అసలు రహస్యం ఒకటి ఉంది, ఎవడన్నా చచ్చిపోతే ఆ విస్తరాకు వేసి అన్నం పెట్టి ఆ అన్నం మీద ఈ శవహస్తం తగిలించి ఆ భోజనం తిన్నాక పీనుగుని తీసుకెళ్లేవారు. ఇప్పుడు దాని బదులుగా దక్షిణ ఇచ్చేసి తీసుకుపోతున్నారు అనుకోండి, అది వేరే విషయం. అది శవహస్త భోజనం అంటారు. అది తింటే డబ్బు ఎక్కువ ఇస్తారు దక్షిణ. అది కూడా చేసేవాడు వీడు డబ్బు కోసం. ఎందుకంట, ఓ 10 రూపాయలు ఇస్తారు నష్టం ఏంటి, ఫ్రీగా భోజనం చేయొచ్చు అని. శవం తగిలించినటువంటి శవం చేతితో తాకించిన విస్తరాకుల్లో అన్నం తినేవాడు అనమాట. తినేసి డబ్బులు అట్టుకుపోయేవాడు. ఈ డబ్బులతో పేకాట ఇక మొదలు ఆట, ఒకటే ఆట ఒకటే ఆట. పెచ్చబట్టేసింది బాగా వీడికి. అసత్యాలు, నీచెప్పనులు, ఇంకా ఎప్పుడు కళ్ళు ఎర్రబడిపోయి ఉండేవాడికి తెగతాగేసేసిన మైకంతో అనమాట. ఆ మైకంలో వాడు ఎవరితో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఎవర్రాదే అనేవాడు అనమాట. ఏ అప్పుడు మత్తే పాప వాడు చౌరక దొంగతనం కూడా మొదలెట్టాడు. దొంగతనం వల్ల ఎంత సుఖం, నయా పైసా ఖర్చు పెట్టక్కర్లా, సంపాదించదు. మీకు చెప్పానో లేదో కానీ ఒక ఆయన తన కూతురికి మంచి సంబంధం చూడాలనుకున్నాడు, అందుకని పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిచాడు. పేరయ్యా పేరయ్యా, మా అమ్మాయికి మంచి సంబంధం తేవాలి, ఆ అల్లుడు కాబోయే అల్లుడు మంచి సుగుణాలతో ఉండాలి, వాడికి ఏ అలవాట్లు లేని వాడిని చూసి పెట్టరా, డబ్బిస్తానన్నాడు. సరే పేరయ్య గారు ఓకే అన్నారు, డబ్బులు బాగా పుచ్చుకున్నారు. మంచి సంబంధం చూశానండి, ఫస్ట్ క్లాస్ అయిన సంబంధం అండి అన్నాడు. మా అల్లుడికి వ్యసనాలు ఉండకూడదు ముందే చెబుతున్నాను, ఏమి లేవు కదా అంటే లేవండి, ఏదో అస్తమాటు కిళ్ళి ఒకటి వేస్తాడండి అన్నట్ట. కిళ్ళి వేస్తే కొంతవరకు పర్వాలేదు అనుకో, కానీ అస్తమాటు వేస్తాడా దిక్కుమాలిన కిళ్ళి, గార పట్టేస్తాయి పళ్ళు అన్నట్ట. అస్తమాటు వేయడండి, సిగరెట్ కాల్చాక ఆ వాసన తెలియకుండా ఉండడానికి మాత్రమే వేస్తాడు కిళ్ళి అన్నాడు. ఓరిని అమ్మగడు వాడు అయితే వాడికి ఇది కూడా ఉందన్నమాట, సిగరెట్ కూడా, సిగరెట్ కూడా అస్తమాటు కాల్చడండి. ఏదో కాస్త మందు కొట్టినప్పుడు ఆ దిక్కుమాలను వాసన రాకుండా ఉండడం కోసం మాత్రమే మద్యపానానంతరం సిగరెట్ కాలుస్తారు. ఒరే షాకు గొప్పగా ఇచ్చావు, కిళ్ళి అన్నావు, తర్వాత సిగరెట్ అన్నావు, ఇది కూడా ఉందా అన్నాడు. అబ్బే బుడ్డి కూడా అస్తమాటు పుచ్చుకోడండి, పేకాట ఆడడానికి ముందు వెళ్లే ముందు కాస్త తాగి పెడతాడండి అన్నాడు. అయ్యో అబ్బాయి పేకాట కూడా ఉందా, పేకాట కూడా అస్తమాట ఆడండి, దొంగతనానికి వెళ్ళినప్పుడు బాగా డబ్బు దొరికితేనే. దొంగతనం కూడా ఉందట్రా, ఆ దొంగతనం కూడా వేసి చెబితేనే చేస్తాడండి అన్నట్ట. అందుకని చిట్ట చివరికి ఇది సంస్కృతంలో శ్లోకం అనమాట, భ్రష్టస్యక అవగతి అంటాడు ఆఖరిని. ఇంకా భ్రష్టుడికి ఏం గతి అని, ఇంతకంటే గతి ఏమిటి. ఇలాంటి వాడు వీడైపోయాడు. వీడు వీడికి తాగుడు ఉంది, ధూమపానం ఉంది, వేశ్యాలోలత్వం ఉంది, పేకాట ఉన్నది, దొంగతనం ఉన్నది. వీడికి లేనిది ఏమిటి అంటే ఏమి లేదో చెప్పలేం. దుర్గుణములు లేనివి ఏమైనా ఉన్నాయా అంటే లేదు, అన్నీ ఉన్నాయి. అందుకని చెప్పారు ఇక్కడ, చౌరహ దొంగతనము సర్వజన ద్వేషి, అందరినీ ద్వేషించటమే, అందరినీ తిట్టడమే. పరవేశ్మి ప్రదీపక, అప్పుడప్పుడు ఇంకా వీడికి ఎంత సునకానందం అంటే, వీడు తాలిబన్ లాంటి వాడు, నిద్రపోతున్న వాళ్ళ ఇంటికి నిప్పెట్టి చంపేస్తాట. ఆడపిల్లలు పక్క వాళ్ళతో మాట్లాడితే కొరడాలతో కొట్టారు. ఈ మధ్యన తాలిబన్లు పాకిస్తాన్లో అలా కర్రలు పెట్టి బాధేసి బాధేసి బాధేస్తారట. పరమ క్రూరులు వీడు. ఇంకా చిన్నపిల్లలు తీసుకుపోయి రహస్యంగా సద్య కూపే జపాతి నూతులు వేసి పెట్టండి, పిల్లల్ని నూతులు వేసి చంపేసేవాటి వీడు. హింసక, హింసాపరాయణుడు, వాడికి హింసించడం అంటే అంత ఇష్టం అన్నమాట. వాడికి అంత వ్యసనం, కర్రలు కత్తులు ఇవన్నీ పుచ్చుకుని వెళ్ళేవాడు, పొడి చేయటం చంపడం, ఇంకా దీనుల్ని పీడించడం, గుడ్డివాళ్ళని ఏడిపించడం. చండాలులంటే ఇష్టం,
కుక్క మాంసం గొడ్డు మాంసం తింటారు కదా, అటువంటి వాళ్ళు అంటే వీడికి ఇష్టం. వాళ్ళతో బాగా స్నేహం చేసేవాట. కుక్కల గుంపుని వెంట పెట్టుకుని వేటాడడానికి వెళ్ళేవాడు వీడు. అసలు వీడుంటే మనకి యానిమల్ ప్లానెట్ తోటిని డిస్కవరీ ఛానల్కి రోజు ఎపిసోడ్ దొరుకుతుందన్నమాట వీడు. అలా వేటకి బయలుదేరతాడనమాట వీడు. అప్పుడప్పుడు ఇక ఇంటికి వచ్చేదో మొహం చూపించి వెళ్ళిపోయేవాడు. తేన నస్యా కుసంగేన పిత్ర్యం విత్తం తునాసితం ఏకదా పితరౌ తాఢ్య పాత్రాణి స్వయమాగరత్. ఒకనాడు వీడు ఈ దుర్మార్గుడు వేశ్యల గుంపుతో కలిసి తిరుగుతూ ఉండగా వాళ్ళు డబ్బు పట్టుకొస్తావా లేకపోతే పోతావా అన్నారు. డబ్బు కావాలిగా వేశ్యలకి, డబ్బిస్తేనే రాణిస్తారు. వాళ్ళకేముంది కేవలం ధనం తప్ప మరోటేమక్కర్ల. అందుకని డబ్బు కోసం ఇంట్లోకి వచ్చి పిత్రార్జితమైన సంపద పట్టుకుపోయాడు. వాళ్ళ నాన్నగారు వేరే దుర్మార్గుడు వద్దురా డబ్బు పట్టుకుపోతున్నావు అని అడ్డం కొట్టినందుకు తండ్రిని కొట్టాడు, తల్లిని కొట్టాడు. ఇంట్లో సామగ్రి ఎత్తుకుపోయాడు. మొదటిసారిగా తండ్రి ఏడ్చాడు. నాకు ఏనాడో చెప్పాడు యోగి, పిల్లవాడు నీకు పుట్టడురా, పుడితే నీకు నష్టం, ఈ పండు తింటే మీ ఆవిడికి పిల్లవాడు కలుగుతాడు, కానీ ఏదైనా నీకు ఇబ్బందే, గర్భంతో ఉన్నప్పుడు మీ ఆవిడ ఏడాది పాటు నియమంతో ఉండాలని ఎన్నో చెప్పాడు ఆ యోగి. ఆ యోగి మాట వినలేదు, నేను చాలా పాపం చేశాను, అనవసరంగా ఈ దిక్కుమాలని కన్నాను, వీడు నన్ను ఏడిపించేస్తున్నాడు అని ఏడ్చాడు. ఆ తర్వాత తనలో తను అనుకున్నట్ట, కొడుకు క్రూరుడైన ఘోరము మరి లేదు, చిత్రదహన ముర సజీవముగను భూమి తండ్రి కౌను, భూమి తండ్రి కౌను పున్నామనరకంబు. ఎంత బాధపడ్డాడో పాప. కొడుకే కనుక క్రూరుడైతే ఇంకంతకంటే ఘోరమేమున్నది తండ్రికి. బతికొండగానే తగలబెట్టడంతో సమానం అది. చిత్రదహనం అన్నారు, పైగా మామూలు దహనం కాదని, సజీవంగా తగలబెట్టడంతో సమానం. ఎప్పుడో చచ్చాక పుమ్మని పేరు కలిగిన నరకం వస్తుందట, కానీ ఇప్పుడు బ్రతికుండగా పున్నామ నరకం చూపిస్తారు ఇలాంటి దుర్మార్గులైన కొడుకులు. ఇలాంటి కొడుకుల వల్ల వచ్చే లాభం ఏమున్నది? ఈ కొడుకు పుడితేనేం, పుట్టకపోతేనేం. ఇటువంటి దౌర్భాగ్యుడైన కొడుకు వల్ల లాభం ఏమిటి? తెలియక పిల్లలని వ్యామోహంలో పడిపోయాను. కొడుకులు కలుగుదాకా ఒక కొన్ని దినంబులు చింత నందనుల్వడమిన ఆయువుల్ బలము బుద్ధియు విద్యయు చాలగల్గగా ఉడుగని చింత కల్గి తను నోలి భజం పన్ని చింత తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులుగాక మిత్రులే. ఎంత విచిత్రం ఈ సృష్టి! కొడుకులు పుట్టేదాకా కొంతకాలం పిల్లలు లేరని ఏడుపు, తీరా కొడుకులు పుట్టాక ఈ కొడుకులకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, బలం ఎలా ఉంటుంది, బుద్ధి ఎలా ఉంటుంది, విద్య ఎలా ఉంటుంది అని కొంతకాలం బెంగ. ఏదో దైవానుగ్రహం వల్ల విద్య వచ్చింది, పెరిగాడనుకుంటే వీడికి మంచి పెళ్ళవుతుందో లేదో, పెళ్ళాం వస్తుందో లేదో, ఆ కోడలు వచ్చేవిడ నాలుగు గోడలో ఏవోటి తెస్తుందో లేదో. ఎందుకంటే మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు పాపం, ఆయనకి పెళ్ళయిన తర్వాత ఆవిడ చాలా అదృష్టవంతురాలు. ఆవిడ పొద్దుటే చక్కగా పెందరాళ్ళు 8 లేచిపోతుంది. 8 పెందరాళ్ళే ఆవిడ లేచిపోయే సమయానికి తెల్లవారుజామున 5 లేచి స్నానం చేసి కాఫీ పెట్టి ఆయన తాగి ఫ్లాస్కోలో పెడతాడు. ఆవిడ లేచేలోపు స్నానం చేసి జపం చేసేసుకుని అత్యసరో కుక్కరో పెడతాడు. ఆ కుక్కర్ అంతా కుయ్యి కుయ్యి అని కూస్తుంది కదా, క్షని
మూడు కోతలు నాలుగు కోతలు వచ్చాక ఈయన చెప్పమైపోతుంది. ఆ తర్వాత ఈయన కుక్కర్ తీసాక అందులో వంకాయ కూరకు పో పెట్టడము లేకపోతే పప్పు చేయటం అన్ని చేసి పెట్టాక ఆవిడ ఎనిమిదింటికి లేవగానే ఓహో పెళ్ళమ్మా నా బంగారపు కళ్ళేమ్మా బంగారపు గొళ్ళేమని పాడి ఆవిడ కాఫీ ఇస్తాడు. ఆ తర్వాత బట్టలు వేసుకుని ఈయన టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఆవిడ శుభ్రంగా ఈ టిఫిన్లు అవి తింటుంది. టిఫిన్ తిన్నాక అప్పుడు కాలకృత్యాలు అప్పుడు స్నానం చేసి ఈ అన్నం అవి సిద్ధం చేస్తుంది. మధ్యాహ్నం వస్తారు, ఇద్దరు భోజనం చేస్తారు. సాయంకాలం వచ్చాక మళ్ళీ ఆయన టీ పెడితే ఆవిడ తాగుతుంది. రాత్రికి ఆయన భోజనం చేసి పెడతాడు. చక్కగా ఉద్యోగం, వంట, పెంట, ఇంటికి సంబంధించిన తంటాలన్నీ ఆయన పడి ఆవిడ పోషిస్తూ ఉంటే ఆ పెళ్ళం అదృష్టవంతురాలు కాకేమవుతుంది. ఇదిగో మనలాంటి మొగుళ్ళు ఉన్నారంటే వీళ్ళు దిక్కుమాలను శుభ్రంగా పెళ్ళం మీద ఆధారపడి వీళ్ళే తింటారు, వీళ్ళే టీలు కాఫీలు తాగుతారు. అంచేతే కదా అదృష్టవంతురాలకి అలాంటి మొగుడు దొరుకుతారు కదా, ఆశగా ఉంది కదా మనందరికీ. ఈ ముందు వైపోయేది ఏం చేస్తాం, ఈ జన్మకి ఇంతే, వచ్చే జన్మలో అయినా అటువంటి మొగుడు రావాలని కోరుకోండి అంతే కదా చర్చ. మీరు అలా కోరుకోరులేండి, నేను అలాగే అనుకుంటున్నాను. ఎందుకు చెబుతున్నానంటే అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఆ మొగుడిని చక్కగా ఎన్ని చాకరీలు చేస్తున్నాడు అని రోజు అక్కడ తిట్టడం మొదలెట్టింది ఇది గొడవ. అలాగా ఈయన ఇప్పుడు బాధ, నా కొడుక్కి మంచి పెళ్ళం వస్తుందో లేదో, వచ్చిన తర్వాత నా కొడుకును కొట్టకుండా ఉంటుందో లేదో, మమ్మల్ని బాగా చూసుకుంటుందో లేదో అని కొంతకాలం బెంగ. ఆ తర్వాత మమ్మల్ని గెంటేస్తే అదొక బాధ. ఏది ఏమైనా తండ్రికి ఎప్పుడు కడుచింత చేయుదురు పుత్రులు శత్రులుగా కమిత్రులే. తండ్రికి నిరంతరం ఏదో రకంగా బాధ కలగజేస్తూనే ఉంటారు ఈ పుత్రులు. ఇలాంటి పుత్రులు శత్రువులు కాక మిత్రులు అవుతారా? ఎందుకు ఇలాంటి పిల్లల వల్ల మనకి లాభం? ఏమున్నది సుఖం అని ఏడ్చాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను, ఏమైపోను, ఏమిటి కర్తవ్యం, కిం కర్తవ్యం అనుకున్నాడు ఆయన పాపం. సరే పాపం ఆయన ఏం బాధపడ్డాడో ఏమిటో ఆ విశేషాలని మళ్ళీ మనం యథాప్రకారంగా రేపు సాయంకాలం ఘట్టంలో ముచ్చటించుకుందాం. రేపు మంచి అద్భుతమైన ఒక వేదాంత రహస్యం కూడా వస్తుంది. సరదా అయినటువంటి కథలతో పాటుగా జీవితానికి పనికొచ్చే ఈ దివ్య కథలతో కలుసుకునే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.